गणेशाय नमः मालाङ्कुण्डीं च ढमुरं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं ह्रीङ्कारासनगर्भिता नलशिखां सौक्लीं कलहं बिभ्रतीं सौवर्णां वरदारुणीं वरसुधां दौतां त्रिनेत्रोज्ज्वलाम् वंदे पुस्तकशम कुशधरां सदूषिता मुज्जलांवा गौरी त्रिपुरां परिचक्रसंचारिणी शांताकारुजगशय पद्मनाभम सुशं विश्वाकार गगनसदृशमें मेघवर्णम शुभांगं लक्ष्मीका कमलनयन योगिध्यानगम्यम వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం శాంతం పద్మాసనస్త శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం శోళం వజ్రం ఖడ్గం పరశుమభయ దక్షభాగే వహంతం నాగం పాశించ కఠాం ప్రళయ హుతవహం శాకం వామగే నాణాళంకారయుక్తం స్ఫటికమ పార్వతీశం నమామి శ్రీ కార్తీక దామోదరాయి అని భగవతానుగ్రహం చేత ఈ కార్తీక మాసంలో మహా అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్తీక పురాణాన్ని మనమందరం కూడా వింటూ శని శ్రవణం చేస్తూ ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నటువంటి శుభతరుణంలో ఈరోజు కూడా మనం ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని చెప్పుకుంటూ ముఖ్యంగా అంబరీషోపాఖ్యానాన్ని అంబరీషోపాఖ్యానంలో సుదర్శనుడి యొక్క అంటే సుదర్శన చక్రంతో సుదర్శనుడితో అంబరీషుడు మాట్లాడేటటువంటి విధానాన్ని వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి సంవాదాన్ని ఈరోజు మనకి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజుగా ఉన్నారు మనం కూడా జనక మహారాజు ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అయితే చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతం ఇది చేతనంటే కనుక ఒక అంటే ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటుందయ్యా ఈ అంబరీషోపాఖ్యానం అంటే అందుకనే అంబరీశోపాఖ్యానం చాలా పెద్దది ఇది ఈ అంబరీషోపాఖ్యానం అంతా కూడా ఏంటంటే మన భక్తుడిని బాగా ఆలోచింపచేసేలా ఉంటుంది ముఖ్యంగా ధర్మాన్ని బాగా క్రోడీకరించేలా ఉంటుంది భక్తుడికి భగవంతుడికి వ్యవస్థకి మధ్య ఉండేటటువంటి అభినాభావ సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి అంబరీషోపాఖ్యానాన్ని ఖచ్చితంగా వినాలి చేత అంబరీషోపాఖ్యాన్ని వినడం వేరు మొక్కుబడిగా వినడం వేరు విన్నదాన్ని అర్థం చేసుకోవడం వేరు సాధారణంగా ఏమిటి అన్నట్లయితే కనుక పురాణాలు మొక్కుబడిగా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులోనూ ఈ కార్తీక పురాణం ఒకటి ఇలాంటి మాఘ పురాణాలు ఒకటి ఇవన్నీ ఏంటంటే కనుక వింటే పుణ్యం వింటే పుణ్యం లేదా కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటే పుణ్యం అంటే పుణ్యం అని వింటున్నానే తప్ప కార్తీక పురాణం వినడం వల్ల అందులో ఉండేటటువంటి ధర్మాలు గ్రహించడం వల్ల జీవితంలో వచ్చే మార్పులు అర్థం చేసుకోలేకపోతున్నారు ముఖ్యంగా చాలా చిన్న చిన్న ఉపాఖ్యానాల ద్వారా చాలా పెద్ద పెద్ద ధర్మపరమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పింది కార్తీక పురాణం కాబట్టి కార్తీక పురాణంలో వచ్చేటటువంటి ప్రతి సబ్జెక్టు ప్రతి పదము కూడా చాలా ఇంపార్టెంటే ఈ ఈరోజు వచ్చేటటువంటిది ఆలోచింపచేసేంత అంత అద్భుతమైనటువంటి రహస్యం ఉన్నటువంటి అంబరీషోపాఖ్యానం అందులోనే ఏంటి అంటే కనుక ఈరోజు తోటి సంవాదం ఇది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దాకా కూడా మనకి అంబరీషుడు అంబరీషుడితోటి అంబరీషుడు యొక్క అంటే దూర్వాసురుడు అంబరీషుడిని శపించడం అంబరీషుడు దూర్వాసురుని శపిస్తే దూర్వాసుడు అంబరీషుడిని శపిస్తే ఆ శాపాన్ని విష్ణుమూర్తి వారు గ్రహించడం తద్వారా ఆ కోప ఉద్రేక్తతోటి ఆ యొక్క సుదర్శుని ప్రదర్శించడం అంటే సుదర్శన చక్రాన్ని ప్రదర్శించడం సుదర్శన చక్రాన్ని ఎప్పుడైతే ఈ యొక్క ఈ దూర్వాసుల మీద ప్రయోగం చేశాడో ఆ ప్రయోగం చేసిన వెంటనే ఆ చక్రం సంహరించడానికి బయలుదేరడం అప్పుడు దీని నుంచి ఎలాగైనా కాపాడమని చెప్పేసి ఈ దుర్వాసురుడు ఈ ఆయన ప్రార్థన చేయడం నేను కాపాడలేను నిన్ను అంబరీషుడే కాపాడాలి కాబట్టి అంబరీషుడి దగ్గరికి వెళ్ళమనడం అంబరీషుడి దగ్గరికి యొక్క దుర్వాసురుడు రావడం ప్రార్థన చేయడం అక్కడ దాకా జరిగింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే దుర్వాసురుడు అయ్యా ఆ సుదర్శుడు నుంచి నన్ను రక్షించు నన్ను ఎలాగైనా కాపాడు అని కాలా వెళ్ళబడ్డాడు ఎవరు దూర్వాసురుడు ఎప్పుడైతే ఆ రకంగా కూడా ప్రారంభం చేశాడో వెంటనే అంబరీషుడికి పాపం చాలా జాలి కలిగింది ఇంతచేతనంటే అదే చెప్తున్నాను ఇక్కడ ధర్మాత్ముల్లో ఉండే గొప్పతనం ఏమిటి అంటే కనుక అవతలవాడు ఎంత తప్పు చేసినా ఆఖరికి తనని పాడు చేసే అంత తప్పు చేసినా కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప స్వార్థం కోసం ప్రాణ భయం కోసం పాకులాడడు అలాగే ఇక్కడ కూడా అంబరీషుడు మహాభక్తుడు అందుకనే సాక్షాత్తు విష్ణుమూర్తి అంతటి వాడు కాసేడైంది కాబట్టి ఇక్కడ అంబరీషుడు చాలా చక్కగా కూర్చుని సరైనయ్యా కంగారు పడకయ్యా నేనున్నాను కదా నేను చూస్తాను నేను కాపాడతాను నిన్ను అని వారు అనుగ్రహాన్ని ఎప్పుడైతే దూర్వాసురుడు అంటే అప్పటిదాకా ఇంతకుముందు వృత్తాంతంలో ఏంటి దూరవాసురుడు అంటే అంబరీషుడికి భయం అంత శక్తివంతుడు లేడని అలాంటి శక్తివంతుడైనటువంటి దూరవాసురుడు ఇప్పుడు అంబరీషుడు యొక్క పాదాలు పట్టుకోవడానికి వచ్చాడు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ధర్మం ఏంటంటే అహంకారంతో కానీ లేదా అవతల భక్తుడు అనేటటువంటి ఏడిపించడంలో కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడైతే మనం తేడా చేస్తావో తిరిగి మనల్నే భగవంతుడు దెబ్బ కొడతాడు కాబట్టి అహంకారం కానీ గర్వం కానీ కోపం కానీ ఇలాంటివి ఏవి కూడా భక్తులు ఎంత అసలు పనిచేయదు ఇం చేతనంటే భగవంతుని ఏమైనా అన్న భగవంతుడు ఊరుకుంటాడట కానీ తన భక్తుడిని ఏమైనా అంటే భగవంతుడు ఊరుకోట అదే ఈ కథలో వృత్తాంతం భగవంతుని మీరు తట్టండి ఆయన ఏం పట్టించుకోడు కానీ భగవత్ భక్తుడిని మీరు ఏదైనా చేస్తే మాత్రం ఊరుకోడు తట్టుకోలేడు ఆయన ఇం చేతనంటే భక్తవత్సలుడు కాబట్టి భగవంతుడు అందుచేత ఇక్కడ విష్ణుమూర్తి వారు కూడా అలాంటి భక్తవత్సలుడు కాబట్టి తట్టుకోలేక అంబరీషుని ఈ రకంగా అంటుంటే తట్టుకోలేక అంబరీషుని కాపాడడానికి వచ్చి ఇలా చేశాడు సరే ఇక్కడ ఈయన పాపం బ్రతిబాలుతున్నాడు అంబరీషుని అంబరీషుడు అంబరీషుడు నేను కాపాడుతాడని అనుగ్రహాన్ని ఇచ్చాడు ధర్మాత్ముడు కాబట్టి అదే అయితే అమ్మా నువ్వు నా ద్వాదశి పాడు చేద్దామని వచ్చావు నా ద్వాదశి వ్యవస్థను పాడు చేసావు నన్ను దూరం చేసావు నన్ను అభాసు పాలు చేసావు అలాంటి నిన్ను నేను మళ్ళీ కాపాడతానా నీ తప్పుకు నువ్వు అనుభవించు బా అయింది నీకంటాం కానీ ఇక్కడ అంబరీషుడు అలా కాదు ఒక బ్రాహ్మణుడిని సంహరించినటువంటి నింద నాకు వస్తుంది ఆ పాపం నాకు తగులుతుంది కార్తీక మాసంలో ఇలాంటి పాపం నాకెందుకయ్యా ఆ చది నేను నిన్ను కాపాడుతానని చెప్పేసి అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రం దగ్గరికి వెళ్ళేట సుదర్శన చక్రం వచ్చేస్తుంటే ఆగేట అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక దూరవాసుడు అంబరీషుడు అనకాలు దాక్కున్నాడు అనమాట దాక్కుంటే సుదర్శన చక్రం అడ్డు తప్పుకోను అంబరీషుడిని నేను తప్పుకోనయ్యా అక్కసేపు ఆగో నేను మాట్లాడేది విని అన్నాడు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి సుదర్శన చక్రం అంటే అదేదో ఆయుధం మాత్రమే కాదు సుదర్శనుడు ఆయన ఆయుధంగా మారతాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి చేత విష్ణుమూర్తిలో ఒక అంశ సుదర్శనుడు ఆ సుదర్శనుడు ఆయుధంగా మారతాడు మారవలసినప్పుడు అంతేగాని మనం అనుకున్నట్టుగా చక్రంలో అలా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు అనుకోకూడదు అలాగే గరుడు కూడా ఆయన ఒక అంశ ఆయన కావలసినప్పుడు వాహనంలా మారతాడు కాబట్టి ఇక్కడ కూడా సుదర్శనుడు అలా మారడానికి ప్రయత్నం చేసి చక్రంగా వచ్చాడు వచ్చినప్పుడు ఆ సుదర్శనుడుతో అంతే లేకపోతే మళ్ళీ మనకు వినేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి చక్రంతో మనిషి మాట్లాడడం ఏంటని ఒక వస్తువుతో మనిషి మాట్లాడడం ఏంటని కాబట్టి అనుమానం రాకుండా ఉండడం కోసం ఈ విషయాన్ని చెప్తున్నాను మీకు అందుచేత సుదర్శనుడు అంటే ఆయన ఒక తేజస్వరూపుడు అంటే కనుక భగవత్ స్వరూపుడు భగవత్తులో భగవంతుల్లో ఉండేటటువంటి ఒక తత్వం ఆ యొక్క సుదర్శనుడు అంచే దాని సుదర్శనుడు ఆ యొక్క చక్రంగా మారతాడు మారి సంహరించి మళ్ళీ సుదర్శన అవతారాన్ని ఇచ్చుతాడు కాబట్టి ఇక్కడ సుదర్శనుడితో మాట్లాడేది ఇక్కడ ఎవరు అంబరీషుడు ఎవరు మాట్లాడుతున్నాడు అంటే కంగారు పడకయ్యా కాస్త నేను చెప్పేది విను అన్నాడు చెప్పవయ్యా వింటాను ఏమీ లేదు ఆయన మహానుభావుడు ఆయన బ్రాహ్మణుడు ఎంతో తపస్సు చేసుకున్నటువంటి తప్పు ఘర్షుడు ఏదో తెలిసి తెలియక అజ్ఞానం చేస్తే పొరపాటు చేశాడు దానికి ఇంత శిక్ష విధించవలసిన అవసరం లేదయ్యా బ్రాహ్మణుడు యొక్క హత్య మహా పాపం అయ్యా అందుచేత నా మాట విని ఆ హత్య నావల జరిగినట్టు అవుతుంది కాబట్టి దయ్యంచి నా మీద కరుణతోటి నా మీద దయ్యంతో మీరు తప్పించుకో అప్పుడు సుదర్శనుడు మనస్సులో విష్ణుమూర్తి అంశం కాబట్టి అతను మాట్లాడేటటువంటి మాట లేకపోతే ఏం చేయాలో అన్నీ ఆయనకు తెలుసు సుదర్శనుడు లోపల ఏమనుకున్నాడంటే కనుక ఈ భక్తిని మనం అంటే ఒక్కొక్క భక్తుడు ఉంటాడు మాటలు వేరు చేతలు వేరు అందుచేత ఈ భక్తి నిజమైన భక్త అసలు అంబరీషులో ఉండేటటువంటి భక్తి ఎంత గొప్పది ఇది మనం ఒక్కసారి తెలుసుకుందాం అనే ప్రయత్నంతో ఈ సుదర్శనుడు చిన్న నాటకం ఆడేట ఏమని అంటే కనుక నేను క్షమించను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరవాసుని సంహరించడానికి ప్రయోగింపబడ్డాను కాబట్టి దూరవాసుని సంహరించే నేను వెనక్కి వెళ్తాను అడ్డు తప్పుకో అన్నట్టు అడ్డు తప్పుకోకపోతే నిన్నైనా సరే సంహరించి నేను దూరవాసుని సంహరిస్తాను తప్ప నా యొక్క ఏదైతే ఏ ఏ ప్రయత్నం కోసమైతే నేను ప్రయోగించాడో విష్ణుమూర్తి దాన్ని నేను జవదాటను అది నా కర్తవ్యం అన్నట్టు అంటే ఇక్కడ సుదర్శనుడు చక్రం వేరు సుదర్శనుడు వేరు విష్ణుమూర్తి వేరు కాదు సుదర్శనుడి చక్రం మాట్లాడుతోందంటే సుదర్శనుడు మాట్లాడుతున్నట్టే సుదర్శనుడు మాట్లాడుతున్నాడంటే విష్ణుమూర్తి మాట్లాడుతున్నట్టే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన అంశే కాబట్టి కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తే మాట్లాడుతున్నాడు విష్ణుమూర్తి ఎందుకు అంబరీషుడితో అలా మాట్లాడతాడు అంటే పరీక్ష చేద్దామని ఏంట పరీక్ష అంటే కనుక అంబరీషుడు భక్తి ఎంత గొప్పదో పరీక్ష చేద్దామని అంటే అవసరమైతే తన కోసం ప్రాణం తీసుకోగలిగే అంత భక్తుందా సుదర్శన చక్రాన్ని అవసరమైతే సుదర్శన చక్రంని నా మీద ప్రయోగించి నేను చనిపోవడానికి సిద్ధమనే అంత భక్తుందా విష్ణుమూర్తి అంటే చూద్దాం అని ప్రయోగించడం కోసం పరీక్షించడం కోసం సుదర్శన ఏమంటున్నాడు అంటే కనుక నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా సంహరిస్తాను అన్నట్ట అంటే అప్పుడు మళ్ళాంటి వాళ్ళమైతే ఏం చేస్తాం అయి బాబాయ్ నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి నేను తప్పుకుంటాను ఆయొడదు చూసుకో ఆవిడే దూరవాసుడు అడిగాడు అనుకోండి ఏ విధాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశావు నువ్వే చూసావు కదా నన్నే ఉంటుంది కాబట్టి నా మాట నన్ను వదిలిపెట్టే బాబు అయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి పక్కగా తప్పుకుంటాం కానీ ఇక్కడ అంబరీషుడు అలా కాదు అదే చెప్తున్నాను మనుషుల్లో ఉత్తములు వేరు ధర్మాత్ములు వేరు లేదా అద్భుతమైనటువంటి ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ప్రధానంగా జ్ఞానం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే కనుక సృష్టిలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తిలోనూ కూడా భాగవంతుడు చూడగలం వచ్చినటువంటి వాడే నిజంగా దైవాంశ సంభూతుడు వాడు నిజమైనటువంటి జ్ఞానవంతుడు తప్ప మిగతా వాళ్ళంతా కూడా జ్ఞానవంతుడే అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన సిద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి అందులోనూ ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఆత్మ పరమాత్మ ఒకటే ఈ శరీరం అనేటటువంటిది శాశ్వతం కాదు లోపల ఉండే ఆత్మ శాశ్వతం ఈ చక్రం దేన్ని సంహరిస్తుంది శరీరాన్ని ఆ పోతే మళ్ళీ వచ్చేస్తుంది ఇంకో శరీరం ఇంకో మళ్ళీ పుడతానో మళ్ళీ ఇంకో జన్మెత్తుతానో మళ్ళీ మామూలే కదా అయితే దీనికి భయపడమేంటి అని ఆలోచించగలిగి భయపడకుండా సుదర్శన చక్రాన్ని కూడా తన పీక నరికేస్తున్నా కూడా భగవంతుని తలుచుకుంటూ ఆ యొక్క సుదర్శన చక్రం పీకిని పట్టుకుపోతున్నా కూడా ఎంత నొప్పిస్తున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఇదంతా కూడా మిథ్య అనుకునేంత అద్భుతమైనటువంటి ఆలోచనాశక్తితో కూడుకున్నటువంటి ఎవరైతే ఆ ఆత్మ కలిగినటువంటి జ్ఞానంతో మెలుగుతారో వాళ్ళు నిజమైనటువంటి ఆత్మజ్ఞాన పరంపరలు అలాంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఈ అంబరీషుడు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు అంటే కనుక సరే నువ్వు ఎలాగా సంహరించేస్తానంటున్నావు కాబట్టి నన్ను సంహరించే నన్ను ఆయన బదులు నన్ను సంహరించే దూరవాసుని బదులు నేను దూరవాసుని బదులు చనిపోవడానికి సిద్ధం అంచేత నేను సంహరించే అన్నట్టు నన్ను సంహరించే లేకపోతే కనుక నువ్వు ఆ దూరవాసు చంపడానికి అన్నట్టు సరే ఇంకేం చేస్తాడు అంటే అప్పుడు సుదర్శనుడు ప్రత్యక్షమయ్యట ఎలాగా నేను దాకా చెప్పాను కదా చక్ర రూపంలో ఉన్నటువంటి సుదర్శుడు అవతార స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు అయ్యి అంబరీష ఏమిటయ్యాని భక్తి ఏమిటయ్యా నీ ధర్మం ఏమిటయ్యా నీ యొక్క జయాగుణం జాన దా జాలి దయ చాలా అద్భుతంగా ఉందయ్యా అసలు మనిషి అంటే నీలా బతకాలయ్యా నీలా ఉండాలయ్యా నీ అంత ధర్మం కావాలయ్యా నిజంగా ఇది చూసినటువంటి దుర్వాసుడు సిగ్గు తెచ్చుకోవాలయ్యా అని చెప్పేసి దూరవాసుడు చూపించట అప్పుడు దూర్వాసుడు పాపం సిగ్గుతో క్షమించండి అపరాధం అయిపోయింది నీకెప్పుడు కూడా నేను ఇలాంటి ప్రవర్తన చేయను భక్తుడు పట్ల అసలు ఇలాంటి ప్రవర్తన చేయను అని చెప్పేసి తప్పుకున్నాడు సరే అప్పుడు అంబరీశ్వరు ప్రార్థనపూర్వకంగా నమస్కారం చేసి అయ్యా సుదర్శన క్షమించవయ్యా నువ్వెంత నేనంత నేను చేమలాంటి వాడిని నువ్వు ఏనుగు లాంటి వాడివి అలాంటి నీతో నేను ఇలాంటి సంవాదం చేశాను కాబట్టి నా అపరాధాన్ని క్షమించవయ్యా చేసిన తప్పును క్షమించు అజ్ఞానంతో మాట్లాడానన్నాడు లేదయ్యా నువ్వు అజ్ఞానంతో మాట్లాడలేదు నిజమైన ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడి నువ్వు అంత్యమందు విష్ణు కైంకర్య సిద్ధిని పొందుతావు అందులో అనుమానం ఏమీ లేదు అని చెప్పేసి ఆ సుదర్శనుడు అప్పటితోటి ఆ యొక్క దూరవాసురుణ్ణి చంపడం మానేశాడు అంబరీషుని కూడా చంపడం మానేశాడు అంటే ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఏదైనా సరే భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు భగవంతుడు చూస్తాడు ధర్మంగా ఉన్న ప్రతి చోట కూడా ధర్మమే నగ్గుతుంది భగవంతుడు ధర్మాత్ములు ఏవి చేయడనేటటువంటి విశ్వాసం కావాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఇంత చేసి అంత కోరుకులు కోరుకుంటూ ఉంటారు మన వాళ్ళకి ఏమిటా అంటే కనుక ఊహలు ఎక్కువ మనం ఒక్కసారి సోమవారం నాడు కార్తీక సోమవారం నాడు గుళ్ళోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇంక ఏదో అద్భుతం జరిగిపోతుంది మనం చేసేది ఒక్క పది నిమిషాలు పూజ లేదా ఒక్క పది నిమిషాలు అభిషేకం గట్టిగా ఒక లీటర్ పాలు పట్టుకెళ్ళాం ఏదో అద్భుతం చేసేసామనుకుంటాం గట్టిగా ఏదో కార్తీక మాసంలో ఒకరోజు ఉపవాసం ఉండేసరికి ఇంకా పరమ మన పరమ భక్తులే లేరు అనుకుంటాం అంటే చేయవలసిందేమో ఇంత ఉంటే ఇంత చేసి ఎంతో చేసేసామనుకుంటాం ఎన్నో కోరికలు కోరేసుకుంటూ ఉంటాం చాలా పొరపాటు ఇది మనిషి యొక్క దేహం మానవ శరీరం మానవ అవతారాన్ని ఎత్తినటువంటిది నిరంతరం భగవత్ సేవ చేయడం కోసమే ఇక్కడ తరించడం కోసమే మనందరం పుట్టాం ఇక్కడ తరించాలంటే భగవత్ సేవ అంటే ఏంటి అంటే ధర్మమందు ఉండడం భగవత్ భగవత్సేవ గుర్తుపెట్టుకోండి ప్రతిదే విషయంలోనూ కూడా ఏంటంటే కనుక ఈ చెప్పే ఏ పురాణమైనా సరే ఏం చెప్తుంది అంటే ధర్మమే చెప్తుంది చెదరంటే ధర్మమే భగవంతుడు మనం మానవ ధర్మం ఏదైతే పాటిస్తున్నామో ఆ ధర్మాన్ని పాటించడమే అంతేగాని సింహం సింహాన్నిని పులిని వచ్చి ఏదో మీరు జీవహింస చేయకండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తినండి లేకపోతే ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి అని చెప్తే కుదరదు చేతంటే ఆ అవతార లక్షణం ఏంటి వాటి వాటి లక్షణం అది వాటి సంస్కారం ఏంటి మాత్సా మాంసాలు తినడం వాటి సంస్కారం కనిపించిన మృగాన్ని చంపడం వాటి సంస్కారం కాబట్టి మనిషి అలా కాదు మనిషి జీవితం మనిషి జన్మైతుంది ఏమిటి దేనికోసం అంటే కనుక ధర్మాన్ని పాటించడం కోసం మనిషికే ఉన్నాయి ధర్మాలన్నీ కూడా వాటికి అలాంటి ధర్మాలు ఏం లేవు వాటి ఇష్టం వచ్చినట్టు బతుకుతాయి ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాయి ఎక్ వచ్చిన చోటు వెళ్తాయి ఇష్టం వచ్చిన చోటు రమిస్తాయి అంతేగాని దానికి మనకిలాగా ఒకటే భార్య ఇలాగ వ్యవహారం ఏమి ఉండదు కానీ ప్రధానంగా మనిషి అలా కాదు ఏదో కోరేసుకుంటాడు ఏదో చేసేసి ఇంచతని ఇలాగే ఒక ఒక ఒకడు ఉన్నట్టు ఊళ్ళో బాగా భేదవాడు సరే వీడికి ఏంటంటే అత్యాశ దురాశ ఎక్కువ ఈ భేదవాడేమిట్రా అంటే కనుక పాపం ఒకరోజు అంటే రోజు కూడా ఏంటంటే వీడికి ప్రతి ఇల్లు తిరిగి భిక్షాటం చేయడం అలవాటు అనమాట అలవాటైతే వాడికి ఏంటంటే ఈ పూర్వకాలంలో మనకిలాగా అన్నాలు రకరకాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేవి కావు అప్పట్లో పేలపిండి తెలగపిండి ఇలాంటి పిండిలో కూడా ఎక్కువగా వాడుకుంటూ ఉండారు అప్పట్లో ఏంటంటే పేలపిండి అని తెలగపిండి ఉండేది దాంట్లో బెల్లం కలుపు తింటూ ఉండేటటువంటి వారు అనమాట అందుచేత ఏమిటంటే ఆ రకంగా పూర్వం అవి అమ్మినా కూడా అక్కడక్కడ కొనుక్కుంటూ ఉండేటటువంటి వారు అంటే పాపం లేని పరిస్థితులు అప్పట్లో మనకిలాగా పంచపక్ష పర్వాణాలు తినే రోజులు కావు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగల పేరు చెప్పి శుభ్రంగా అన్ని రకాల వండుకు తింటారు ఉత్తర రోజుల్లో గింజన్నం ఆవకాయనమే తినేటటువంటి వారు ఎప్పుడో కూరలు వేసుకుంటూ ఉండేవారు ఎప్పుడో పప్పులు వేసుకుంటూ ఉండేటటువంటి వారు ఇప్పుడు ఏమిటంటే మనకి ఎందుచేత ఈ యొక్క వ్యవసాయం పెరిగిపోయిందంటే కనుక ఈ మందులు ఎప్పుడైతే వచ్చేసాయో చూడండి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఇప్పుడు ఎప్పుడైతే వచ్చేసాయో పంట విపరీతంగా పండడం ప్రారంభమైపోయింది పూర్వం ఇరవై బస్తాలు పండింది యాభై బస్తాలు అరవై బస్తాలు పండించేస్తారు అలాగే హైబ్రిడ్ విత్తనాలు ఎప్పుడైతే తయారు చేసేసారో ఆ విత్తనాలు ఇంత కాయవలసినవి ఇంతంత కాసేస్తున్నాయి పూర్వం ఎంత బీరకాయ కాసేది ఇప్పుడు ఇంతంత బీరకాయలు కాసేస్తున్నాయి అలాగే దొండకాయలు ఎంత కాసేవి ఇప్పుడు ఇంతంత దొండకాయలు కాసేస్తున్నాయి అంచేత ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసాయి అంచేత హైబ్రిడ్ విత్తనాలు రావడం వల్ల పంట విపరీతంగా పండేస్తుంది అలాగే పురుగు మందులు రావడం వల్ల ఎటువంటి పురుగు అసలు దేవదాని చంపట్లేదు పంటని అలాగే ఎరువు మందులు వచ్చేసిన తర్వాత ఈ యొక్క ఏదైతే భూమికి ఉండేటటువంటి సారం అది ఉందో అది పెరిగిపోతుంది అంచేది ఇవన్నీ కూడా ఏమవుతాయంటే తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి క్యాన్సర్లు అని రకరకాల జబ్బులని వచ్చేస్తాయి అది వేరే విషయం కానీ ఆహారం పెరిగిపోవడానికి కారణం ఇది అనమాట అని మనకి ఏంటంటే ఆహారం లోటు లేదు పూర్వం అలా కాదు ఆహారం లోటు ఉండేది అందుచేత ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఏవో చాలా కొద్దిగా ఆహారం తినేటటువంటి వారు ఈ తెలగ పిండ్లు పేలాప పిండ్లు దానాలు చేస్తూ ఉండేటటువంటి వారు భిక్షాటం చేస్తానికి వచ్చేటటువంటి వారికి అలా పాపం ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే కనుక వీడికి పేలాపు పిండికి సంబంధించినటువంటి ఒక ఇది వాడికి ఒక ఇచ్చారనమాట ఎవరో దానం ఇచ్చారు ఇస్తే సరే అని చెప్పేసి ఆ పిండి అంతటినీ కూడా ఒక మూట కట్టుకుని ఒక కప్పులో వేసుకుని అంటే పూర్వం పెడత ఉంటుంది అనమాట పూర్వం పెడతంటే ఏంటంటే మట్టిది కొండ ఉంటుంది దాన్ని పెడతంటారు మట్టి కొండలో పెట్టుకుంటే అనమాట సరే ఆ పెడతలో పెట్టుకుని వాడు బయలుదేరారు ఈ లోపే ఏం జరిగిందంటే కనుక మధ్యలో ఎవరో పంచపక్ష పురాణాలతోటి అన్నదానాన్ని చేస్తున్నారట సరే వీడు ఏం చేశారయ్యా అంటే కనుక రోజు పాపం వాడికి పేలా పిండే దొరికిది అదే తింటూ పడుకుంటూ ఉండేటటువంటి వాడు అయితే వీడు కొంచెం సోమరు లక్షణం కొంచెం ఆశాగుణం ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి వీడికి దురాశా పౌరులు అనమాట సరే ఆ రోజు మొత్తం మీద ఎలాగైతేనే పంచపక్ష పర్వాణాలు భోజనం చేసేసాడు భోజనం చేసేసి వీడికి ఏమిటా అంటే సోమరు ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే కనుక వాళ్ళు ఏమీ చేయరు కానీ ఏవో చేసేసినట్టు ఊహించేసుకుంటారు ఏమేవో చేసేయాలనుకుంటూ ఉంటారు అవన్నీ చేయలేక ఏమీ చేయరు అనమాట చూడవాడు ఎవడ అంటూ ఉంటాడు ఏం చేసి పడుకున్నావు అని అడుగుతాడు ఏం చేయాలో తెలియ ఏం చేయాలో ఆలోచించి పడుకున్నాను అంటాడు అలాగే ప్రధానంగా ఏంటంటే ఒక్కొక్క మనిషి ఎలా ఉంటాడు అంటే కనుక అన్నీ చేసేద్దాం అనుకుంటాడు కానీ ఏమీ మొదలు పెట్టాడు అలాగే వాడు మాట వీడి కూడా సోమరపూత అనమాట అందుచేత ఏం చేశాడు అంటే కనుక ఆ పిడత శుభ్రంగా పక్కన పెట్టేసుకుని శుభ్రంగా కడుపు నిండా పంచపక్ష పురాణాలు తీసి సరే అని చెప్పేసి ఏం చేశాడు నిద్ర వచ్చేస్తుంది బాగా తినేస్తే అవుతుంది నిద్ర వస్తుంది కదా అని చేత ఒక అరుగు కనపడితే అరుగు మీద పడుకున్నట్టే ఈ పిండికి సంబంధించినటువంటి పిడత ఏం చేశారంటే కాలుదీరి పెట్టుకున్నాడు పెట్టుకుని మొత్తమే పడుకున్నాడు పడుకుని బాగా నిద్ర వచ్చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళకి వచ్చే కళ్ళు ఎలా ఉంటాయంటే కనుక విచిత్రమైన కళ్ళు వస్తాయి కళ్ళలో వీడు చాలా రకరకాలుగా ఎవరంటే ఓహో ఈరోజు పేలాపపిండి వచ్చింది ఈ పిడత మిగిలిపోయింది మనం తినకుండా దీన్ని మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది అనుకున్నట్ట అమ్మితే ఒక ఇరవై పైసలు వస్తాయి ఓ సరే అయితే ఆ ఇరవై పైసలు ఇరవై పైసలు వస్తాయి కాబట్టి దీన్ని మార్కెట్లో అమ్మేద్దాం విరోజు లాగా భోజనం దొరికింది కాబట్టి ఆ ఇరవై పైసలతో ఏం చేద్దాం అంటే కనుక ఆ ఇరవై పైసలతోటి నువ్వులు కొందాం తెలడం నువ్వులు కొందాం నువ్వులు ఇరవై పైసలు బాగానే వస్తాయి గుప్పుడు వస్తాయి కాబట్టి ఆ నువ్వులు ఏం చేద్దాం మనకిచ్చిన కొంచెం భూమి ఉంది కాబట్టి ఆ భూములో జల్లేద్దాం నువ్వులు చాలా అంటే ఇరవై పైసలు గుప్పుడు వస్తాయి అనుకుందాం గుప్పు నువ్వులు చెల్లెలంటే బోల్డ్ బోల్డ్ నూపు నూపు వచ్చేస్తుంది అంచేత ఆ నువ్వులు శుభ్రంగా మనకు ఉన్నటువంటి భూమిలో జల్లేద్దాం జల్లేస్తే ఓ పది నెలలు తిరగకుండా మనకు బ్రహ్మాండమైనటువంటి నువ్వు పంట వచ్చేస్తుంది నువ్వు పంట వచ్చేస్తే దాన్ని కోసేసి దాన్ని మార్కెట్లో అమ్మేద్దాం మార్కెట్లో అమ్మేస్తే ఒక వెయ్యి రూపాయలు వచ్చేస్తాయి వెయ్యి రూపాయలు వస్తే దాన్ని వడ్డీకి వడ్డీకిస్తే వడ్డీ వ్యాపారం ద్వారా మనకు బోల్ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గానే మనం వడ్డీ వ్యాపారం చేసేవంటే డబ్బులు నెల నెలా పెరిగిపోతాయి పెరిగిపోతే నేను లక్షాధికారిని అయిపోతాను ఎప్పుడైతే నేను లక్షాధికారిని అయిపోయానో డబ్బును వాడికి పిల్లనిస్తారు కాబట్టి నాకు పెళ్లి సంబంధం వస్తుంది బ్రహ్మాండైన పెళ్లి సంబంధం వస్తుంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను ఎప్పుడైతే డబ్బున్న వాడిని పెళ్లి చేసుకున్నామో భార్య అణిగిమణిగు ఉంటుంది పూర్వకాలంలో ఏమిటంటే కనుక బాగా ఐశ్వర్యవంతుడు అంటే కనుక అణిగిమణిగా ఉండేవాడు ఇప్పుడు అలా ఏమీ లేదు ఇప్పుడు వాడు అలాంటి వాడైనా సరే అణిగిమణిగా ఉండవలసిందే అందుచేత ఏమిటంటే సరే అదంతా పక్కన పెట్టినట్లయితే ఎప్పుడైతే డబ్బు ఉందో భార్య కూడా నా మాట వింటుంది నా చెప్పు చేతల్లోకి వస్తుంది నేను చెప్పినట్టు వింటుంది కాబట్టి నేను బాగా డబ్బు సంపాదించి నా పెళ్ళాన్ని ఏం చేస్తానంటే ఏదైనా మాట్లాడింది అనుకోఠాపను కాలుతో తాపు తన్నుతాను డేబాకి లైన్లోకి వస్తుంది అంటే వీడు ఉద్దేశం ఏంటంటే కనుక డబ్బు సంపాదించేస్తే పెళ్ళం వచ్చేస్తుంది డబ్బు ఉంది కాబట్టి పెళ్ళం అణిగిమణిగు ఉంటుంది దాన్ని తన్నా సరే ఊరుకుంటుందని చెప్పేసి ఎప్పుడైతే ఆ రకంగా తన్నేడో ఈ లోపు ఏం జరిగిందంటే కనుక కాలు దగ్గర పెట్టుకున్నటువంటి పిడత ఉంటుంది కదా తేలాపు పిండి పెడత దాన్ని తన్నేశాడు ఎప్పుడైతే తన్నేసాడో కింద నేలపాలైపోయింది పాలైపోయిన తర్వాత లేచి చూశాడు లేచి చూస్తే పెడతలేదు ఇప్పుడు వీడి ప్రదాకా కూడా ఏ దేని ఊహించుకుని ఎంత డబ్బు అనుకున్నాడు ఆ పిడతుంది కాబట్టి పిడతను మార్కెట్లో అమ్మి ఇరవై పైసలు వస్తాయి దాని నుంచి నువ్వులు కొనేసి నువ్వులు శుభ్రంగా జల్లేస్తే నువ్వులు పంట పండేస్తే వెయ్యి రూపాయలు వచ్చేస్తే వెయ్యి రూపాయలు అప్పిచ్చేస్తే అప్పు అప్పిచ్చేసిన తర్వాత బోల్డ్ వడ్డీ వచ్చేస్తే ఆ వడ్డీతో పెరిగిపోతే ఇదంతా కలగడదు పిడత నుంచి అంటే పెడదేలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది కలంతా అంటే ఎప్పుడైతే మనం సంపాదించిన తర్వాత వచ్చేటటువంటి గర్వం అహంకారం ఇవన్నీ కూడా ఉంటాయో వీటి ప్రభావం చేత మొట్టమొదట్లో ఆదిలో ఉండదు కూడా తొలగిపోతుంది అది చేత ఇక్కడ ఏమిటయ్యా అంటే కనుక ప్రతి ఒక్కడ మనుషులను కూడా మనవందరం కూడా ఏమని అంటే కనుక ఏదో చేసేస్తే ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోతాం ఏదో అయిపోయింది కాబట్టి ఏదో అయిపోతుంది అంటే ప్రతిదీ కూడా ఊహ అనమాట అలా కాకుండా ప్రతి మనిషి కూడా భవిష్యత్తులో మనం ఉంటామో ఉండమో తెలియదు రేపు ఎలా ఉంటుందో తెలియదు వచ్చే సంవత్సరం కార్తీక మాసం ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు కార్తీక మాసంలోనే తెలి తగినంత దానం చేద్దాం తగినంత పుణ్యం చేద్దాం తగినంత జపం చేద్దాం తగినంత భజన చేద్దాం తగినంత భగవంతుడు దగ్గరగా ఉందాం అనుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎంతసేపు కూడా ఏదో వెళ్ళేవా మొక్కుబడిగా ఓ పూజ చేసేసేవా ఓ ప్రదక్షిణం చేసేసేవా అయిపోయిందా అన్నట్టు కాదు ఇంజేతనంటే మానవ దేహం మానవ శరీరం భగవంతుడి యొక్క సేవ కోసం భగవంతుడిని అర్చించడం కోసం భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడం కోసం ఉంది ఇంజేతనంటే తరించాలంటే అదే చేయాలి చేత మహానుభావులు అందరూ కూడా అలా తరించినటువంటి వాళ్ళే అది చేత ఆత్మజ్ఞానము కొరకై శరీరము మానవ దేహము ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ శరీరం దేనికోసం ఉంది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి లేకపోతే మనం కూడా పందుల్లాగో కుక్కల్లాగో ఏనుగులాగో బతకవలసినటువంటి వాళ్ళం మనకెందుకు ఈ శరీరాన్ని ఈ ఆలోచనని బుద్ధిని ఇచ్చాడు అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇచ్చే బుద్ధి మనిషికి బుద్ధి ఉంది మిగతా జంతువులకి బుద్ధి లేదు ఇంచేత అంటే కనుక వాడికి బుద్ధి జ్ఞానం ఎందుకు లేవంటే కనుక వాటికి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని జన్మని రాహిత్యం చేసుకుని సార్థకత చేసుకునేటటువంటి పరిస్థితి ఇంకా రాలేదు వాడికి ఇంకా అంత అవకాశం ఇవ్వలేదు భగవంతుడు కానీ ఒక్క మానవ దేహానికి మాత్రమే బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు కారణం ఏంటంటే కనుక ఆ బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామని కానీ మనం బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి ఏం తెలుసుకుంటామంటే శారీరక సుఖం ఎలా అనుభవించాలి డబ్బు ఎలా సంపాదించాలి ఎవరితో ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి డబ్బును ఎలా దాచాలి ఎవరిని ఎలా మోసం చేయాలి ఎవరికి ఏ అబద్ధం చెప్పాలి ఇవి నేర్చుకుంటున్నాను తప్ప బుద్ధితోటి అంటే భగవంతుడు మనిషి బుద్ధితోటి ఎవరికి ఉన్నాడంటే కనుక నేను ఏదో సామ్రాజ్యాన్ని జయించేశాను అంతరక్షలకు పోయాను అనుకున్నాడు తప్ప లోపల ఉన్న ఆత్మలో ఉండేటటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను తెలుసుకోలేకపోయిన బాధ లేదు ఎక్కడో విశ్వంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోగలుగుతున్నాడని ఉన్నాడు తప్ప ఆత్మలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయినా బాధపట్లేదు అంచేత అవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు అవన్నీ మనం తెలుసుకోవాల్సినంత అవసరం లేదు అంటే మనకు ఆల్రెడీ భేదంలోనూ ఉపనిషత్తులో పురాణాల్లో చెప్పేశాడు ఏది ఏం తర్వాత ఏముందో అండపిండ బ్రహ్మాండాలు ఎలా ఉంటాయో సూర్యుడు ఎలా ఉంటాడో సూర్యుడు యొక్క శక్తి ఏంటో చంద్రుడి యొక్క శక్తి ఏంటో గ్రహాల యొక్క శక్తి ఏంటో పాలపుంతలు ఏంటో విశ్వం అంటే ఏంటో అండపిండ అంటే ఏంటో అనేక కోటి బ్రహ్మాండ జరని దివ్య విగ్రహ అని మనకుంది అంటే మనం అనుకుంటా ఓ పెద్ద సైంటిస్టులు అయిపోయి బోల్డ్ కనిపెట్టేసి అబ్బబ్బే ఇది ఒకటే కాదండి ఇంకా పాలపుంతలు చాలా ఉన్నాయండి ఇంకా ఇలాంటి సౌరమండలాలు చాలా ఉన్నాయండి ఆల్రెడీ చెప్పేశారండి మన వేదంలో అండపిండ బ్రహ్మాండం అలాగే అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ మన ఒక బ్రహ్మాండం అనుకుందాం ఇలాంటి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి వాటినింటికీ పాలించేది జ దివ్య విగ్రహ జనని దివ్య విగ్రహ అని మనకు చెప్పేశారు చూసారా అంటే మనకి శాస్త్రంలో కూడా ఉంటుంది అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీన్ కారీగేవల గుహ్య కైవల్య పదదా ఇవన్నీ కూడా ఉంటాయి మనకి నామాల్లో అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీని ఇవన్నీ ప్రత్యేకంగా మనం ఏదో ర్యాకెట్లు వేసుకుని కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చేత ఏంటంటే ఏం తెలుసుకోవాలి అవి కాదు బయట ఉండే భౌతికంగా ఉండే గ్రహాలు భౌతికంగా ఉండే మండలాలు ఎక్కడ గ్యాస్ ఉంది ఎక్కడ ఆయిల్ పడుతుంది ఎక్కడ ఆక్సిజన్ ఉంది ఎక్కడ నైట్రోజన్ ఉందో కాదు మన లోపలేముందండి ఆత్మజ్ఞానం ఎలా ఉంది ఆత్మలో జ్ఞానాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం మన ఆత్మను మనం తెలుసుకోగలగాలి అప్పుడు ఈ జన్మ సార్థకత ఇప్పుడు మనిషి జ్ఞానం మనిషి యొక్క బుద్ధి మనిషి యొక్క గొప్పతనం తప్ప బయట ఉన్న ప్రాపంచక విషయాలు తెలుసుకోవడం అంత పెద్ద విషయం ఏమీ కాదు అది పెద్ద అద్భుతమూ కాదు ఇది అద్భుతం ఇది సాధించిన వాడు నిజంగా జన్మ సాధక అప్పుడు బయట కనిపించేవన్నీ చిన్నగా కనపడతాయి మనం ర్యాకెట్లు వేసుకుని వెళ్ళిన చంద్రుడు పెద్ద లెక్కలోకి రాడు అణువుతో సమానం చేతనంటే ఈ బ్రహ్మాండాలన్నీ చూడగలిగే శక్తి వచ్చేస్తుంది ఆత్మజ్ఞానాన్ని చూసిన వాడికి వెళ్ళవది పక్కన ఉన్న చండమండలోనూ ఆ పక్కన ఉన్న కుజురేంత అనేక కోటి బ్రహ్మాండాలు చూడగలిగే శక్తి వచ్చేస్తుంది అంచేది గోలోక భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనంలో ఒక సత్యలోక ఒక ఎన్నో రకాలన్నీ కూడా దాటేయగలుగుతాం అదవుది ఈ చర్లోకం ఎంత అంచేది ఏంటంటే మనం కావలసినటువంటి జ్ఞానం ఇది ఇలాంటి జ్ఞానాన్ని మనిషి సంపాదించుకొని గొప్పవాడవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి ప్రధానంగా ఈ కార్తీక ప్రాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి కార్తీక పురాణాన్ని ఈ కోణంలో చూడాలి ఈ కోణంలో చూస్తే కార్తీక పురాణం మనకు అర్థమవుతుంది అని తెలియజేస్తూ రేపు వచ్చేటటువంటి ఉపాఖ్యానాలు ఇంకా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు వశిష్ఠులు వారు తెలియజేయబోతున్నారు కాబట్టి రేపు చాలా అద్భుతంగా ఉంటుంది ఉపాఖ్యానం అది మనం రేపు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేర్ మయం మయీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు